వెల్కమ్ టు ఎంటిఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్స్ అండ్ ఫ్లవర్ ఆయిల్. అమ్మ చేసే కమ్మనైన వంటలు, గుమగుమలాడేలా జస్ట్ మినిట్ లో రాజుగారు చేసే వంటలు, ఇంకా డాక్టర్ బైట్స్ చిట్కాలు మీ అందరి కోసం రెడీగా ఉన్నాయి. మరి లేట్ చేయటం ఎందుకు? ఇవాల్టి మన అభిరుచిని స్టార్ట్ చేసేద్దామా? మన ఫస్ట్ టేస్ట్ సెగ్మెంట్ గుమగుమలు. హాయ్ రాజు గారు. హలో అండి. సో గుమగుమల్లో ఈ రోజు ఏం చేస్తున్నారు మీరు? వెరైటీ మంచి రైస్ ఐటమ్ చేస్తున్నాను. రైస్ ఐటమ్? ఓకే. సాఫ్రాన్ పులావ్. ఓ, మంచి కుంకుమ పువ్వు ఫ్లేవర్ లో అన్నమాట. అవునండి. ఓకే ఓకే. మరి సాఫ్రాన్ పులావ్ తయారీ కోసం పదార్థాలు ఏంటో చూద్దాం. సాఫ్రాన్ పులావ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, కుంకుమ పువ్వు చిటికెడు, పాలు 1/2 లీటర్, మసాలా దినుసులు కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన డ్రై ఫ్రూట్స్ 1/2 కప్, పుదీనా కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత. సాఫ్రాన్ పులావ్ కి కావాల్సిన పదార్థాలు అని చూసారు కదా రాజుగారు, మొదలు పెడదామా సాఫ్రాన్ పులావ్? ఓకేనండి. రాజుగారు ఇదేంటి? నెయ్యి అండి. ఓ, బెల్లం పాకంలా అనిపించింది నాకు. ఓకే, అంటే ఇది నెయ్యితోనే చేసుకుంటాం, కొంచెం కమ్మకమ్మగా వస్తుంది. ఓకే ఓకే. అలాగే ముందుగా ఏంటంటే మనం బాస్మతి రైస్ కనీసం 10 నుంచి 20 నిమిషాల పాటు నానబెట్టి పెట్టేసుకోవాలి. సో దీంట్లో డ్రై ఫ్రూట్స్ కంపల్సరీగా వస్తాయి, కొద్దిగా నెయ్యి వేసుకుని. సో అయితే ఇది కొంచెం చిన్నపిల్లలకి బాగా పెట్టొచ్చేమో కదా. సో దీన్ని 2 రకాలుగా చేస్తాం. ఎక్కువ మసాలా, కొంచెం మనం మసాలా బేస్ లో వేస్తున్నాం కదా. సో ఇంకొకటి కొంచెం స్వీట్ గా వస్తుంది. ఓకే ఓకే. సో దాంట్లో మనకు ఈ మసాలా ఈ దినుసులు కాకుండా యాలకుల పొడి, కొంచెం జాజికాయ పొడి, ఇవి వచ్చేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి లేకుండా కొంచెం పంచదార యాడ్ చేస్తాం. ఓకే. సో మిగతా ఇక డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కామన్ గానే ఉంటాయి. సో అది పిల్లలకు పెట్టచ్చు అన్నమాట. పిల్లలకు పెట్టచ్చు, అంటే హైదరాబాద్ లో చేసుకుంటూ ఉంటారు. సో దాన్ని జాఫ్రాని అంటారు. జాఫ్రాని అంటే అదే, జాఫ్రాని బిర్యానీ, జాఫ్రాని పులావ్. విన్నా గానీ జాఫ్రాని అంటే నేనేమనుకున్నానంటే ఇది కుంకుమ పువ్వు వేస్తారేమో అందుకని దానికి ఆ పేరు పెట్టారనుకున్నా. తేడా ఉందన్నమాట అయితే టేస్ట్ లో. 2 రకాలుగా చేసుకోవచ్చు మనం. ఓకే. ఇలా స్పైసీగా కానీ మామూలుగా అలా కొంచెం కమ్మకమ్మగా కూడా కానీ. ఓకే. సో ఈ పక్కన పెట్టేసుకున్నా, పెద్ద స్పూన్ ఇస్తారా? సో దీంట్లోనే చాలా తక్కువగా ఉంటాయి మసాలా దినుసులు కూడా. ఓకే. సో మసాలా దినుసులు కొంచెం, ఈ పువ్వు కూడా వేస్తున్నాం. ఓకే. కొద్దిగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో కొద్దిమంది ఏంటంటే మనకి ఫుడ్ కలర్స్ అవి యాడ్ చేసుకుని కొంచెం రైస్ ఇది చేసుకుంటారు కదా. సో ఇక్కడ మనం సాఫ్రాన్ వేస్తున్నాం కాబట్టి మనకు నేచురల్గా ఆ కలర్ వచ్చేస్తుంది. ఓకే. ఆ ఫ్లేవర్తో పాటు కలర్ కూడా చాలా బాగుంది. ఫుల్ డిష్. పువ్వు కూడా ముందు మనం కొంచెం నానబెట్టేసి పెట్టుకుంటే, వేడి నీళ్ళలో నానబెట్టి పెట్టేసుకుంటే మనకు ఫాస్ట్గా అవుతుంది. లేదా మనం ఇక్కడ ఎసరు పోసుకున్నప్పుడైనా కుంకుమ పువ్వు దాంట్లో మనం ఆ పలంగా వేసుకున్నా అది మరిగేటప్పుడు ఆ నీళ్ళల్లో వేసేస్తే మొత్తం. మనం ఇక్కడ పాలతో అండి. ఓ, ఓన్లీ పాల? పాలండి. సో పాలతోనే ఉడికించుకుంటాం. అసలు వాటర్ ఏం వాడకుండా ఇంకా, అంటే కొంచెం మనకు నీళ్ళు కొంచెం తగ్గాయి అనుకుంటే అప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటాం, కానీ మెయిన్గా మిల్క్ అండి. ఓ, మామూలు పాలైనా రాజుగారు, లేకపోతే ఇట్లా కొబ్బరి పాల టైప్? మామూలు పాలండి. మామూలు పాలే. ఓ, దీనికి కాంబినేషన్ ఏముంటుంది రాజుగారు? ఏదైనా మామూలు కర్డ్తో తీసుకోవచ్చు. మరి కర్రీస్ అలాంటివి పెద్దగా ఏం తీసుకోరు, అంటే ఇది కొంచెం కమ్మకమ్మగానే వస్తుంది. అవును, అదే పాలు. సో దీంట్లోనే కుంకుమ పువ్వు కలిపిన పాలు కూడా దీంట్లోనే యాడ్ చేసేస్తాం. ఓకే. సో ఈ పాలు అంటే కొంచెం మరిగిన తర్వాత మనము రైస్ యాడ్ చేయాలి. రైస్ యాడ్ చేసేసుకుని ఓకే అది ఉడికించుకుంటే మనకు రెడీ అయిపోతుంది. సరే, ఇక్కడ చక్కగా పాలు మరుగుతూ ఉంటాయండి. ఈలోగా మనం ఒక చిట్కా చూసేద్దాం. అరటికాయ ఫ్రై తయారు చేసుకునేటప్పుడు ముక్కల్ని కట్ చేసుకున్న తర్వాత ఒక ఉడుకు అంటే ఒక స్టీమ్ వచ్చే వరకు ఉడికించుకుని దాని తర్వాత తీసుకుని ఫ్రై చేసుకున్నట్లయితే ముక్కలు బాగా ఫ్రై అవుతాయి, సాఫ్ట్గా ఉంటాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో ఇప్పుడు దీంట్లో మనం నానబెట్టేసుకున్న బాస్మతి బియ్యం,
రాజుగారు ఇప్పుడు మనం కొంచెం క్వాంటిటీ కాబట్టి మొత్తం పాలతో చేసుకోవచ్చు అవునండి ఇప్పుడు ఏదైనా అకేషన్ వస్తే ఎక్కువ క్వాంటిటీలో బిర్యానీ చేయాలంటే ఇప్పుడు అన్ని పాలు పోయాల్సిందేనా అప్పుడు 1:1 మనం వాడుకోవచ్చు ఓకే పాలు నెయ్యి సో టేస్ట్ ఏం పెద్ద తేడా రాదా మనకి ఏం రాదండి ఇది బాగుంది పాల బిర్యానీ అంటే యూజువల్ గా కొబ్బరి పాలు వాడుతూ ఉంటారు గానీ ఇలా ఉట్టి పాలు చాలా తక్కువ కదా చెప్పండి సో రైస్ మనకు మనకు ఉడికిందంటే పలావ్ రెడీ అయ్యింది ఓ సో రైస్ ఉడికితే మనకి పలావ్ రెడీ yes సో ఇది కొంచెం దగ్గర పడేప్పుడు మనం ముందుగా వేయం చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అప్పుడు యాడ్ చేస్తాం ఇప్పుడు ఇది కుక్కర్ లో పెట్టేసుకోవచ్చా పెట్టేసుకోవచ్చు అదే ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఇలా చేసేటప్పుడు మనకి పాలు కొంచెం పొంగొచ్చినట్టు అవుతాయి ఉంటాయి కదా ఆ కుక్కర్ లో పెట్టేసుకొని చేసేసుకుంటే కొంచెం ఫాస్ట్ గా అవుతుంది ఓకే ఓకే సో చక్కగా రైస్ అంతా పాలల్లో ఉడికిపోతే మనకి సాఫ్రాన్ పలావ్ రెడీ అన్నమాట yes ఓకే వెయిట్ చేద్దాం రాజుగారు ఎంత వరకు వచ్చింది పలావ్ అయిపో వచ్చిందండి ఓకే సో ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఐస్ కలర్ఫుల్ గా ఉంది దా డ్రై ఫ్రూట్స్ అన్ని వేసేసరికి అవునండి ఓకే సర్వ్ చేసేసుకున్నా ఆ ఓకే సో వేడి వేడిగా సాఫ్రాన్ పలావ్ రెడీ అండి సో యమ్మీ సో వేడి వేడిగా సాఫ్రాన్ పలావ్ రెడీ అండి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం సాఫ్రాన్ పలావ్ తయారు చేసే విధానం ముందుగా బాస్మతి బియ్యం నానబెట్టి ఉంచాలి ఒక పాన్ లో నెయ్యి వేసి తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కన ఉంచాలి అదే పాన్ లో మసాలా దినుసులు ఉల్లిపాయ ముక్కలు తరిగిన పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి దీనిలో పాలు పోసి నానబెట్టిన కుంకుమ పువ్వు వేసి మరగనివ్వాలి తర్వాత నానబెట్టిన బాస్మతి బియ్యం ఉప్పు వేసి ఉడకనివ్వాలి ఆ తర్వాత వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి కాస్త దగ్గర పండివ్వాలి ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే Saffron Palav ready.